నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువు ఇటీవల వర్షాలకు నిండింది. ఆనకట్టకు నీరు విడుదలకు సిద్ధమైంది. ఈ చెరువును తహసీల్దార్ తిరుపతయ్య, ఇరిగేషన్ ఇంజనీర్, గ్రామ సర్పంచ్ పర్యవేక్షించారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పెద్ద చెరువు ద్వారా ఆయకట్టకు నీరు అందిస్తామని తెలిపారు. పర్యవేక్షణ కోసం మన మండల తహసీల్దార్ తిరుపతయ్య సార్ గారు, అదే మన ఇరిగేషన్ డిప్యూటీ గారు ఏ గారు, మరియు మిత్రులు కాలిక్ గారు, మా గ్రామ పంచాయతీ కరబా నాన్నన్న గారు, మరి అదేవిధంగా పత్రిక విలేకరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ చెరువు కింద 2000 ఆయకట్టు ఉన్నందున దీని సార్వాల దృష్టి తీసుకురావడం జరిగింది. ఈరోజు వచ్చి పర్యవేక్షణ చేసి రేపటిలోగా రైతులకు మేము తెలియజేయాల్సి ఉంది. కాబట్టి సర్వాల సూచనలు సలహాలు తీసుకొని రైతులకు నీరిచ్చి పంటలు పండించడానికి తప్పకుండా సహసహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఎమ్మెల్యే గారి కళ కూడా ఇదే, ఈ ఉట్కూరు చెరువుని తప్పకుండా జయమ చెరువు ద్వారా నీరు తీసుకొచ్చి శిష్యశామలం చేస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా చేస్తారు. రాబోయే ఒక సంవత్సరం లోపల తీసుకురావడానికి ఆల్రెడీ ఎస్టిమేట్ కూడా తయారైపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఫైళ్లు ఆమోదం పొందడం కూడా జరిగింది. మరి ఈ విషయంలో మన స్థానిక తహసీల్దార్ సార్ గారు, మరి డిప్యూటీ గారు చాలా ఇంట్రెస్ట్ చూపించి ఎప్పుడు పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా తక్షణమే మరి స్పందించి మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈరోజు వారు ప్రత్యక్షంగా వచ్చి శాశ్వత పరిష్కారం కోసం వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని గ్రామంలో ఉన్నటువంటి ఈ చెరువు ఆయకట్టు కింద ఉన్న రైతులకు తప్పకుండా పంట సాగుకు సహకరిస్తామని చెప్పి సార్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని తప్పకుండా ఉట్కూరు రైతుల అభివృద్ధి కోసం తప్పకుండా పాటుపడతామని చెప్పి తెలియజేస్తున్నాం.